ఏదైతే స్టాక్ పాయింట్ ఉందో గబ్బాడ స్టాక్ పాయింట్లో 25వ తారీఖున రాత్రి ఇసుక దోపిడీ చేస్తున్న సందర్భంగా మేము ఇప్పటికే కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడానికి రావడం జరిగింది. ఇప్పుడే కలెక్టర్ గారిని కలడం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఆ రోజు 25వ తారీఖున రాత్రి 7:30 గంటలకు అక్కడ అనఫీషియల్గా ఇసుక దోపిడీ జరుగుతుందని చెప్పి మాకు సమాచారం రావడంతో మరి అక్కడే ఉన్న మా పార్టీ నాయకులు మున్సిపల్ వైస్ చైర్మన్ గారు కానీ మా కౌన్సిలర్ గారు పార్టీ అధ్యక్షులు అందరూ కూడా పార్టీ నాయకులు అందరూ కూడా మరి యార్డ్కి వెళ్ళడం జరిగింది. యార్డ్కి వెళ్తున్నప్పుడే సాయంత్రం రాత్రి 7:30 టైంలోనే అక్కడే ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా మా పార్టీ నాయకులు చూసి వీడియోలు చేస్తానని చెప్పి వాళ్ళు జారిపోయారు. అక్కడే ఉన్న స్థానిక ఎవరైతే సచివాలయ ఉద్యోగులు ఉన్నారో సచివాలయ కానీ వీఆర్ఓ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా మా పార్టీ నాయకులు అందరూ కూడా వీడియో తీస్తుంటే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అంటే ఏంటంటే ఈ రోజు చూస్తే అక్కడ ఉన్న 2 లారీలు ఉన్నాయి. ఆ రోజు ఏంటంటే 4200కు సంబంధించి కెపాసిటీ లారీలు 16 టైర్ల టిప్పర్లు అవి. ఆ రెండు కూడా ఏపీ 39 యూఎన్ 8789 అనకాపల్లి కుంచంగి గ్రామంకి సంబంధించింది ఒకటి, అలాగే ఏపీ 39 వీడి 8389లో వెదురువాడ అచ్యుతాపురం సంబంధించిన రెండు కూడా అక్కడ లోడ్లు వేస్తారు. అంటే 6 గంటల తర్వాత కూడా లోడ్లు వేసే కార్యక్రమం చేస్తారు. అక్కడ ఉన్న ఎవరైతే ఈ టిప్పర్లు ఉన్నాయో వాళ్ళ తాలూకా ఎవరైతే ఉన్నారో డ్రైవర్లు వాళ్ళు మా పార్టీ నాయకులు అడిగినప్పుడు పర్మిషన్ ఉందంటే పర్మిషన్ అది ఏమీ లేదని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇంతలోనే అక్కడున్న అప్పటికే రూరల్ సీఏ గారు కానీ ఎస్ఐ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి రెవెన్యూ ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారు కూడా ఇన్ఫామ్ చేసాం ఇక్కడ జరుగుతుంది దోపిడీ అని చెప్పి. ఏదైతే ఉందో ఇన్ఫామ్ చేసిన తర్వాత రూరల్ ఎస్ఐ గారు కూడా అక్కడ రావడం జరిగింది. అక్కడే కూడా విలేకరులు కూడా అక్కడ ఉన్నారు, విలేకరులు కూడా సమక్షంలో అన్ని కూడా రావడం జరిగింది. మా పార్టీ నాయకులు ఏం చెప్పారంటే ఎస్ఐ గారికి ఇది అనధికారికంగా లోడ్లు వేస్తున్నారు, ఇక్కడ ఎటువంటి అనుమతులు లేకుండా చేస్తారు, కనుక వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పి ఎస్ఐ గారు విలేకరులు ఉండగానే మా పార్టీ నాయకులు అందరూ కూడా మరి అక్కడ యాక్షన్ తీసుకోవాలని చెప్పి వచ్చేయడం జరిగింది. అయితే దీనిపై మేము మళ్ళీ 26 మన్నాడు సీఏ గారు రూరల్ సీఏ గారి దగ్గరికి మేము కంప్లైంట్ ఇవ్వడానికి నేను కూడా ఇవ్వడం జరిగింది. ఏవైతే రాత్రి 2 లారీలకు సంబంధించి ఉన్నాయో మరి ఎస్ఐ గారి సమక్షంలో యాక్షన్ తీసుకున్నాను కనుక అది ఏం చేశారని చెప్పి మేము అడగడం జరిగింది. అయితే దానిపై సీఏ గారు ఏమంటారంటే అక్కడ ఏమీ జరగలేదు, ఎంఆర్ఓ చెప్తే మేము పంపించాం 2 లారీలు రాత్రి పంపించామని చెప్పి డైరెక్ట్గా డైరెక్ట్ సీఏ గారే చెప్పడం జరిగింది. అంటే ఒక విషయం చెప్పాలి, ఒక ట్రాక్టర్ ఇసుక ఏదైనా బయటకు వెళ్తుందంటే పోలీసు వారు ఆపితే దాని తాలూకు రికార్డ్స్ అడుగుతారు, పర్మిషన్ ఉందా లేదా అడుగుతారు, ఇన్ని అడుగుతారు. అలాంటిది మేము దోపిడీ జరుగుతుంది, దొంగతనం చేస్తున్నారు, వ్యాలెట్ ముఖ్యంగా సీఏ గారి గురించి చెప్పాలి ఎంత దారుణం అంటే ఫుల్ సపోర్ట్గా ఎవరైతే దోపిడీ జరుగుతుందో దోపిడీ దొంగలు ఉన్నారో వారు ఇలా దోపిడీ చేస్తారంటే వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళకి వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఏంటో మాకు అర్థం కాలేదు. డైరెక్ట్గా సీఏ గారు వాళ్ళదేం తప్పులేదని చెప్పుకోవడం చాలా దారుణం అని చెప్పి అందుకనే సీఏ గారి ద్వారా న్యాయం జరగదని తెలిసి ఇక్కడ కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది. దాంతోపాటు ఇంకో విషయం కూడా చెప్పాలి, ఈరోజు అంటే ఎంఆర్ఓ గారు వెర్షన్ కూడా మాట చెప్తున్నారు. వెర్షన్ ఎంఆర్ఓ గారు ఎంతసేపు ఏం చెప్తున్నారంటే 2 గంటల నిమిషాలకి నాకు 2 నిమిషాలకి సమాచారం వచ్చింది బల్క్ లోడింగ్ వేస్తానని చెప్పి మా అధికారులే నాకు మెసేజ్ పెట్టారు. పెడితే 6 గంటల 7 నిమిషాలకి నేను అన్నీ స్టాప్ చేయమని చెప్పడం జరిగింది. 6:15 నుంచి 6:30 వరకు కూడా ఏదైతే 2 బకెట్లు వేశారని చెప్తున్నారు మా ఎంఆర్ఓ గారు ఏమన్నారు 2 బకెట్ లోడ్ వేసారు అక్కడ. ఆ 2 బకెట్ లోడ్ కూడా 6:15 నుంచి 6:30 మధ్యలో నేను తీసాను. అంటే ఆ 1/4 గంట పాటు ఒక 2 బకెట్ లోడ్ వేయాలంటే నాకు అర్థం కావట్లేదు, ఇలా లేపితే పడిపోద్ది. అలాంటిది ఎంఆర్ఓ గారు ఏమన్నారంటే 1/4 గంట పాటు 2 లోడ్లు దించాం, దాన్ని అధికారికంగా మరి 6:30కి బయట పంపించని చెప్పి ఎంఆర్ఓ గారు చెప్పడం జరుగుతుంది. అయితే ఒకటి అడుగుతున్నాను ఈ ద్వారా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని, అసలు నిజంగా 2 లారీలకి పర్మిషన్ ఉందా లేదని చెప్పి అడుగుతున్నాను. అంటే పర్మిషన్ లేకుండా ఎందుకు వస్తుంది లోపలికి? అసలు ఆన్లైన్ బుకింగ్ అయిన తర్వాత యార్డ్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ చూస్తారు బుకింగ్ అయిందా లేదని. చూసిన తర్వాత అక్కడ డబ్బులు కట్టిన తర్వాత వే బ్రిడ్జ్ మీద పెట్టి చేస్తారు. వే బ్రిడ్జ్ మీద ఆల్రెడీ ఈ లోడ్ వేసిన తర్వాత అసలు అసలు పర్మిషన్ ఉందా లేదా ఇలా అడగకుండా మరి అధికారులు అందరూ కూడా అక్కడ చేస్తారంటే మేము ఒకటే అడుగుతున్నాం, అంటే ఏ అధికారి ఆధ్వర్యంలో జరుగుతుంది? నిజంగా అక్కడ పర్మిషన్ ఉంటే పర్లేదు, పర్మిషన్ లేకుండా జరుగుతుంది. పర్మిషన్ లేకుండా జరుగుతుంది దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఎందుకంటే అంటే ఒక విషయం చెప్తారు ఎంఆర్ఓ గారు ఏమన్నారంటే 6:30కి నేను పంపించాను 2 లారీలు అంటున్నారు, 7:30కేమో రూరల్ ఎస్సీ గారు వచ్చారు, విలేకరులు ఉన్నారు, 8:30 వరకు ఉన్నారు, 8:30 వరకు కూడా అక్కడ లారీలు 2 కూడా ఉన్నాయి. ఎస్సీ గారు చూస్తే 6:30కి, ఎంఆర్ఓ గారు చూస్తే 6:30కి వెళ్ళి అంటే పొంతం లేకుండా ఈ కార్యక్రమం చేస్తారు. అందుకనే అంటే దాని తాలూకు ఉద్దేశం ఏంటంటే ఏదైతే కోట్ల రూపాయలు విలువ చేసి వేసుకుందో దాన్ని ఏదోలా చేయాలనే ఉద్దేశం మీద అధికారులు దాన్ని తప్పుదోవ పట్టించే విధంగా చేయాలని చెప్పి చూస్తారు. ఒక ఎంఆర్ఓ గారు ఒకలాగా ఎస్ఐ గారు ఒకలాగా ఒకవేళ చెప్తారు కనుక మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు ఎట్టి పరిస్థితులు కూడా ఎవరైతే ఈ దోపిడీకి పాల్పడతారో అవన్నీ కూడా తీయాలి. ఎందుకంటే అంటే ఈరోజు అది ఒకటే రోజు కాదు, 21 నుంచి కూడా జరుగుతుంది ఇది.
21 నుంచి 25 వరకు ఉన్న ఫుటేజ్ సీసీ ఫుటేజ్ అంతా కూడా మరి కలెక్టర్ గారు మైనింగ్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పరిధిలో ఉంది. మరి నైట్ టైం దోపిడీ జరిగింది కనుక అవన్నీ రికార్డులు తీసి బయట ఎవరైతే దోపిడీ చేస్తారో వాళ్ళని బయట పెట్టాలి. ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే ఎవరైతే ఈ రెండు లారీలకి అసలు పర్మిషన్ ఉందా లేదా ఫస్ట్ చెప్పాలి. పర్మిషన్ ఉంటే ఏ విధంగా చేశారు, పర్మిషన్ లేకపోతే ఏ విధంగా చేశారు, ముఖ్యంగా ఏదైతే ఈ దోపిడీ వెనక దొంగలు, ఈ దోపిడీ దొంగలు ఎవరు ముందు కనిపెట్టాలి, ఈ దోపిడీ దొంగలు వెనకాల ఎవరైతే ఇసుక మాఫియా డాన్ ఎవరున్నారో కూడా మరి తెలియపరచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు మరి గౌరవ మరి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఒక రెండు మూడు రోజులు చూస్తాం, మరి మేడం గారు యాక్షన్ తీసుకుంటే దాని దొంగలను బయటపడితే పర్లేదు, లేదంటే మేము హైకోర్టుని ఆశ్రయిస్తామని చెప్పి మీ ద్వారా తెలుసు.